సర్వేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. సంజయ ఉవాచ, తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. జయ శ్రీమన్నారాయణ. బంధువులరా, స్వాగతం. 9-10 శ్లోకాల్లో తమ సేన భీష్మాచార్యుల చేత సంరక్షింపబడుతున్నదని, అందువలన అది అజేయమని చెప్పాడు సుయోధనుడు ద్రోణాచార్యులతో. భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నంతసేపు కౌరవ సేనకు వచ్చిన భయం లేదు కనుక తమందరూ కలిసి భీష్మాచార్యుల వారి రక్షణలో శ్రద్ధ వహించి జాగరూకులై ఉండాలి అని ద్రోణాది మహావీరులందరినీ అభ్యర్థిస్తున్నాడు సుయోధనుడు ఈ 11వ శ్లోకంలో. మహాత్మ, ద్రోణాచార్య, భీష్మాచార్య పరిరక్షితమైన మన సైన్యం శత్రువులకు జయింపరాంది. అందువల్ల అన్ని వ్యూహద్వారాలందు సేనానాయకులందరూ వారి వారికి నిర్దేశించబడిన స్థానాలలో క్రమశిక్షణతో నిలిచి ఆ విధంగా మీరందరూ నిస్సందేహంగా భీష్మ పితామహుని రక్షించురుగాక. ఆయన సురక్షితంగా ఉన్నంత వరకు కౌరవ సేనకు అపజయమే లేదు అని ద్రోణాచార్యుల ముఖత సుయోధనుడు కౌరవ సేనాధిపతులందరినీ ఉద్బోధిస్తాడు ఈ 11వ శ్లోకంలో. ఇక్కడ భీష్ముని మీరందరూ సంరక్షించుకొనండి అని ప్రత్యేకంగా సుయోధనుడు అనడంలో అంతరార్థం ఏమిటి? మీరందరూ అతన్ని కాపాడండి, అతడు మీ అందరినీ కాపాడుతాడు, ఈ వాక్యాలు పరస్పర విరుద్ధంగా ధ్వనించటం లేదు? ఇక్కడ ఒక రహస్య వృత్తాంతం ఈడి ఉంది అని పెద్దలు చెప్తారు. భీష్మాచార్యుల వారు ఎవరికైనా అజేయుడే. పాండవులందరూ కృష్ణునితో కలిసి వచ్చిన పితామహుని ఏమీ చేయలేరు. ఆయనకి వచ్చిన ప్రమాదము ఏమీ లేదు. కానీ ఆయనకి ఒకరి వల్ల మాత్రం ప్రమాదం ఉంది. అతడు ద్రుపద పుత్రుడైన శిఖండి. ఆ శిఖండి మొదట స్త్రీ రూపంలో జన్మించి ఒక గంధర్వుడి దయ వల్ల అతని పురుషత్వాన్ని గ్రహించి ప్రస్తుతం పురుషునిగా చెలామణి అవుతున్నాడు. కానీ అతను జన్మత స్త్రీయే కదా. ఈ వీర పురుషుల నియమం ప్రకారం భీష్మాచార్యులు ఆయనతో యుద్ధం చేయడు. ఒకప్పుడు స్త్రీగా పుట్టాడు, ఇప్పుడు పురుషుడే ఆయన, ఒకప్పుడు స్త్రీ. అంచేత అటువంటి ఆయన ఎదురుగుండా వస్తే ఈయన విల్లంబులు ముట్టడు. ఇప్పుడు కౌరవ సేనా నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే వారందరూ వారి వారి వ్యూహ ద్వారాల దగ్గర అప్రమత్తులై ఉండి నిలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ శిఖండి కౌరవ సైన్యంలోకి ప్రవేశించి భీష్మాచార్యుని వైపు వెళ్లకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అది మహారథులైన మీరందరూ సావధానులై భీష్ముణ్ణి శిఖండి నుండి కాపాడుకోవాలి. ఆయన్ని మనం కాపాడుకోగలిగితే మనకి వచ్చిన ప్రమాదం ఇంకేమీ లేదు. మిగిలిన వారందరినీ భీష్మాచార్యుల వారికి మట్టు పెట్టడం చిటికలో పని. మిగిలిన వారందరినీ మట్టు పెట్టడం అనేది భీష్మాచార్యుల వారికి చిటికలో పని.
ఇది సుయోధని అంతరంగం. ఈ భావాన్ని ఆయన ఈ 11వ శ్లోకంలో వ్యక్తీకరించారు. ఇక 12వ శ్లోకం. దుర్యోధనుడు ద్రోణాచార్యునితోటి అన్న ఈ మాటల్ని భీష్మాచార్యుల వారు, ఈ మాటలకి భీష్మాచార్యుల వారు ఎలా స్పందించారు అన్నది ఈ శ్లోకంలో వ్యక్తపరిచారు మహర్షి. కురువృద్ధుడు ప్రతాపవంతుడు అయిన భీష్మ పితామహుడు ఆ దుర్యోధను యొక్క హృదయమందు సంతోషాన్ని కలిగించడానికి కౌరవ బలానికి గొప్ప ఉత్సాహ శక్తులు పెచ్చుమీరేటట్లుగా చాలా గట్టిగా ఒక సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించారు. ఇది ఈ 12వ శ్లోకం యొక్క భావం. కౌరవుల కుటుంబంలో శంతనుని సోదరులో పెద్దవాడైన బాహ్లీకుడు తప్ప అందరూ భీష్మాచార్యుని కంటే చిన్నవారే. బాహ్లీకులు కూడా ఈ భీష్మాచార్యుణ్ణి ఈయన వీరచరితం వల్ల నిబద్ధత వల్ల ఈయన ఎంతో గౌరవిస్తారు. ఆ విధంగా భీష్మాచార్యుల వారు కురుకుల పితామహుడు అని కీర్తిగాంచాడు. ఈయనకి ధృతరాష్ట్రుడు పాండురాజు వీరిద్దరి విషయంలో ఏకరూపమైన అభిమానం. చిన్నప్పటి నుంచి వివాదాలకి తావు లేకుండా వీలైనంత సామరస్య పద్ధతిలో ఈయన కౌరవ పాండవుల్ని సాకాడు. ఈయన వయస్సు చేత వృద్ధుడే అయినా బలపరాక్రమాలలో జవసత్వాలలో వీర్య తేజశక్తులలో బలహీనుడు కాడు. అందుకనే ఈయన గురించి చెప్తూ ఈ శ్లోకంలో మహర్షి ప్రతాపవాన్ అనే విశేషణాన్ని వేస్తాడు. ఇక్కడ అసలు సంగతి వేరే ఉంది అంటారు కొందరు విమర్శకులు. పాండవ సైన్యాన్ని చూచాడు దుర్యోధనుడు. ఆ సైన్యాన్ని చూడగానే ఆయన కొంచెం కంగారు కలిగిందిట. తన కలవరపాటుకి తగిన ఉపశమనాన్ని పొందడానికే ఆయన ద్రోణాచార్యుని వద్ద వరకు వెళ్ళాడట. పాండవ సైన్య పటాటోపం, దుష్టద్యుమ్ముడి సేనా విన్యాస నైపుణ్యం చూచి ఒక్కింత బెంగపడినాడట దుర్యోధనుడు. అందుకనే ఇరుపక్షాల వీరులను బేరేజు వేయడంలో పాండవ పక్షాన ఉండే వీరుల్ని 17 మందిని లెక్కించిన అతను తమ పక్షంలో వీరుల్ని 7 మాత్రమే పేర్కొనగలిగాడట. దుర్యోధనుడి ఈ కలవరపాటును, చింతాక్రాంతుడవడాన్ని భీష్మాచార్యుల వారు గుర్తించారట. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో మాట్లాడుతూ మీ శిష్యుడు దుష్టద్యుమ్నుడు పన్నిన వ్యూహం చూశారా అని ఆ పలకడంలోనే బారులు తీరిన పాండవుల సైన్యాన్ని చూచి కించిత్తు అధైర్యపడ్డాడేమో అని కూడా అనిపించిందిట భీష్మాచార్యుల వారికి. దుర్యోధనుని మనస్సులోని చింతను వ్యధను బయటకు కనపడనీయకుండా అణుచుకుంటూ తమ యోధులను సైన్యాధిపతుల్ని ప్రశంసిస్తున్నాడు అని గ్రహించారట భీష్మాచార్యుల వారు. అంతేకాదు ద్రోణాచార్యుల వారితో మాట్లాడుతూ, ఆచార్య మీరంతా జాగరూకులై చుట్టుముట్టి భీష్మ పితామహుణ్ణి బహు జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉండండి అనడము గమనించారు భీష్మాచార్యుల వారు. అందువల్ల భీష్మ పితామహుడు తన వీరత్వాన్ని పరాక్రమాన్ని యుద్ధోత్సాహాన్ని చూచి దుర్యోధనుడు మళ్ళీ పుంజుకొని ఉత్సాహభరితుడై యుద్ధోన్ముఖుడు కావాలని ధైర్యం తెచ్చుకోవాలని ఆ సదుద్దేశంతో తన సైన్యాన్ని ప్రోత్సహించు యుద్ధారంభ సూచనగా భీష్మాచార్యుల వారు ఓ పెద్ద సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించి అటు దుర్యోధనుణ్ణి
ఇటు సైన్యాన్ని ఉత్సాహపరిచారు. ఆ వెంటనే దాంతో ఉత్సాహం పుంజుకున్న సైన్యంలోని వారందరూ వివిధ యుద్ధ వాయిద్యాల్ని మోగించారు అని ఈ తర్వాత 13వ శ్లోకంలో వివరించారు. ఆ 13వ శ్లోకంలో ఏమంటున్నారో, శంఖాలు, భేరీలు, డోళ్ళు, మృదంగాలు, కొమ్ము వాయిద్యాలు మొదలైన వాటిని అన్నిటినీ ఒక్కసారిగా మోగించారు కౌరవ సైనికులు. ఆ వాయిద్యాల చప్పుడు చాలా భయంకరమై దిక్కులని పికటిల్లేటట్టుగా చేస్తోంది. అయ్యా, ఒకటా ఇద్దరా, 13 అక్షోహిణీల సైన్యంలో వాళ్ళందరూ ఒక్కసారిగా రకరకాల యుద్ధ వాయిద్యాల్ని మోగిస్తుంటే ఇన్ని వాయిద్యాలు ఒక్కసారి మోగడంతో ఆ భయానక శబ్దంతో ఆకాశం అంతా ప్రతిధ్వనించిపోతుంది అని ఈ 13వ శ్లోకంలో ఆ భీష్మాచార్యుల వారి సింహనాదంతో బాగా ఉత్తేజపడినటువంటి కౌరవ సైనికులు తమ యొక్క ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని ఈ యుద్ధ వాయిద్యాలన్నీ ఒక్కసారి మోగించడంతో ప్రకటించారు అని తెలియచేస్తారు. ఈ అధ్యాయ ప్రారంభంలోనే ధృతరాష్ట్ర మహారాజు, సంజయ, యుద్ధం కోసం నీ ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రంలో ఒకచోట కూడిన మావాళ్ళు ఆ పాండురాజకుమారులు ఏం చేశారయ్యా అని అడిగిన ఆ ప్రశ్నకి సమాధానంగా సంజయుడు ఇప్పటిదాకా కౌరవ శిబిరంలో ఏమేమి జరిగిందో చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక ముందు రాబోయే 5 శ్లోకాల్లోనూ పాండవులు ఏం చేశారో చెప్పబోతాడు. ఆ వివరాలు ఇంకొక మాట తెలుసుకుంటాం. ప్రస్తుతానికి సెలవు. జయ శ్రీమన్నారాయణ.